దండుపాళ్యం ఈ పేరు వింటే మనకు సినిమా గుర్తొస్తుంది కానీ వారి చరిత్ర దండుపాళ్యం సినిమాకు వంద ఉంటుంది ఎవరికైనా సరే నేరం చేయాలి అంటే పెద్ద క్రిమినల్ అయినా సరే చెమటలు పట్టేస్తూ ఉంటాయి కానీ వారికి చీకటి పడితే దోచుకోవాలని ఆకలి పడుతుంది చంపాలని మనసులో పురుగు చిరాకు పెడుతుంది పోలీసులంటే భయం లేదు ఎందుకంటే పోలీసులకే వారంటే భయం మగవారి కంటే ఆడవారు ఇంకా క్రూరంగా ఉంటారు నూగు నూపు మేసాలు వచ్చిన వెంటనే దండుపాల్యంలో తాను హంతకుడిని కావాలని చంపాలని తహతహలాడుతూ ఉంటారు వీళ్ళంతా ఎవరో తెలుసుకోవాలంటే సరిగ్గా బెంగళూరు నుంచి గంట ప్రయాణిస్తే హెస్కోటే తాలూకాలోని దండుపాల్యం అనే ఊరికి చేరుకోవాలి పేరు మన తెలుగు కన్నడ కలిసినట్టుగా ఉంది కదూ దండుపాల్యం ఊరు మొదలైందే మన తెలుగు వారితో పంతొమ్మిది వందల నలభై తర్వాతే ఈ ఊరు ఏర్పడింది భూమి ఖాళీగా ఉంది వేల సంఖ్యలో గొర్రెలను మేపుదామని వెళ్లిన వారికి అక్కడ ఎవరి నుంచి భూమి తమది అనే ప్రశ్న ఎదురు కాలేదు పైగా గొర్రెలు ఆవులు మేకలను మేపుకుంటూ అమ్ముకోవడానికి పెద్ద నగరం దగ్గరుందని పాతుకుపోయారు అలా దండుపాళ్యం ఊరి ప్రయాణం మొదలైంది వ్యవసాయం ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది కానీ ఒకప్పుడు అంతా బీడు కేవలం రోజువారీ కూలి పనులు చేసుకునేవారు పనుల కోసం బెంగుళూరు వెళ్లేవారు దండుపాళ్యంలో నాలుగు వందల కుటుంబాలున్నాయి మొదట చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికేవారు బెంగుళూరులో దొంగతనాలు చేసి వచ్చి వాటితో కాలం గడిపేవారు మళ్ళా డబ్బులు అయిపోయిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేసేవారు దండుపాళ్యంలో నలభై లోపు వారే దొంగతనాలు చేస్తారు హత్యలు చేస్తారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో దండుపాళ్యంలో కొత్త జనరేషన్ వచ్చింది డబ్బుల కోసం భయపడుతూ దొంగతనాలు చేయడం మానేసరి యువకులు రోడ్డు వెంబడి వాహనాలు ఆపటం బెదిరించి దొరికిన కాడికి లాక్కునేవారు మరీ ముఖ్యంగా బైకుల మీద వెళితే అంతే ఒక లేడీ చిన్న పాపనెత్తుకుని దీనంగా రోడ్డు మీద నిలబడుతుంది కారు ఆపమన్నట్టు బ్రతిమాలతుంది ఆ చెట్టు వెనకాలే మాత్రం నరహంతుకులుంటారు కారు ఆపారా అంతే సంగతులు మొత్తం దోచేసుకుంటారు అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి దండుపల్లెం బ్యాచ్ రంగు మార్చింది తొండ ముదిరి ఓసరు వెళ్ళి అయినట్లు జీవితానికి సరిపడా దోచుకొని చంపేయాలనేది పథకం కొన్నిసార్లు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవ్వరూ లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుని మంచి నీళ్లు కావాలని దీనంగా మొహం పెట్టి అడుగుతారు డోరు తీసారా అంతే దారుణంగా చంపేసి ఇంట్లో ఉన్న కాడికి దోచుకుని వెళ్ళిపోతారు చంపినా కళ్ళల్లో బెరికొండదు పైగా డబ్బు నగలు చూస్తే డ్రగ్ ఎక్కినట్లు వెర్రినవ్వునవుతూ ఉంటారు డబ్బులు విపరీతంగా సంపాదించిన తర్వాత దాదాపు పది గ్యాంగులు ఏర్పడి ఒకరికొకరు సహకరించుకుంటే నెలకో గ్యాంగ్ దోచుకునేలా ప్లాన్ చేసుకుంటారు ఇక దండుపాల్యం గ్యాంగ్లో కృష్ణ అనే వ్యక్తి వచ్చిన తర్వాత గబ్బర్ సింగ్ రేంజ్లో లో అరాచకాలు పెరిగిపోయాయి రాత్రి సమయంలో బెంగుళూరు హుబ్లీ మైసూరు మంగళూరులోని అనువైన ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు రెండు మూడు రోజుల పాటు కాలనీలోనే తిరుగుతూ ఇళ్లను ఎంచుకుంటారు ఆ తర్వాత ఏదో ఒక వంగతో ఇంట్లోకి వెళ్లిపోతారు కుక్క మురిగితే కోసి పక్కన పడేస్తారు అయితే వీరి హత్యలు భయానకంగా ఉంటాయి సుత్తితో తలపగలగొట్టడం దారుణంగా గొంతు కోయటం కసితేరా పొడిచి ప్రాణాలు తీయడం ఒక ఎత్తు అయితే మగవాళ్లు దారుణంగా రేప్ చేసి చంపటం మరో ఎత్తు ఇదే ఆ సమయంలో మొదలు పెట్టారు ఇక వీరికి ఆడవాళ్లే ఎక్కువగా సహకరిస్తారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఒకటి వరకు దండు బాల్యం గ్యాంగ్ రెచ్చిపోయింది అయితే ఎంత చేస్తున్నా సరే వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు అనేదే ప్రశ్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి స్థానిక పోలీసులకు కూడా దండుపాళ్యం గ్యాంగ్ సంగతి తెలుసు కానీ వాళ్ళను పట్టుకోవాలంటే పోలీసులు కూడా భయపడ్డారు అరెస్ట్ చేస్తే మరునాడు మరో గ్యాంగ్ వచ్చి ఇంటి మీద పడి దారుణంగా అందరినీ చంపుతుందని కూడా తెలుసు అందుకే వాళ్ళు భయపడుతూ ఉండేవారు అయితే అప్పుడే క్రాక్ సినిమాలో రవితేజ కంటే దారుణమైన ఎస్ఐ వచ్చాడు అతనే చలపతి ఎస్ఐ చలపతి ఆయన వచ్చిన కొత్తలోనే వరుసగా పది ఘటనలు జరిగాయి నేషనల్ హైవే దండుపాళ్యం గ్రామానికి కోతవేటు దూరం రాత్రి వేళల్లో హైవేల మీద ఎవరు ఆగినా సరే చంపటం దోచుకోవడం చేసేవారు కొన్నిసార్లు అత్యాచారం కూడా జరిగింది అయితే హైవేకు కొద్ది దూరంలో మెడికల్ కాలేజీతో పాటు డిగ్రీ పీజీ కాలేజీలు వచ్చాయి దీంతో అందమైన అమ్మాయిలను ఎత్తికెళ్లాలని తహతహలాడేవారు దండుపాళ్యం గ్యాంగ్ కానీ పగటిపూట పోలీస్ సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం దండుపాళ్లింగ్ గ్యాంగ్ ను ఆపలేకపోతున్నారని విమర్శలు వచ్చినా సరే పోలీసులు మాత్రం భయపడేవారు దండుపాళ్ళింగ్ గంగమ్మ రోడ్డు మీదకు వచ్చిందంటే అందరికీ హడల్ ఆమె ఊరి బయట ఉన్న ఇళ్లను చూసి వచ్చి తమ గ్యాంగ్ కు చెబుతుంది ఇక తమ వారిని తీసుకెళ్లి సరదాగా ఐదారుగురిని చంపి కనీసం ఐదారు లక్షల సొత్తు తీసుకుని వస్తుంది ఇలా చలపతి ఎస్ఐ గా వచ్చాక పది ఘటనలు జరిగాయి ఆ సమయంలోనే రెండు వేల సంవత్సరంలో రక్షా శెట్టి అనే అమ్మాయి ఘటన సంచలనం రేపింది ఆమె జ్యోతి నివాస్ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది ఒకరోజు రాత్రి ఆలస్యంగా తన స్కూటీ మీద ఇంటికెళ్తోంది ఇంకేముంది చీకట్లో కనిపించగానే తమ దగ్గరున్న స్కూటర్లతో వెంటాడి పట్టుకున్నారు ఎంతలా అంటే హైవే మీద నానా రచ్చ చేశారు ఒకవైపు వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నా సరే వారి వేట ఆపలేదు అంటే ఎదురు ఎవరున్నా అనవసరం తమ పని ఫినిష్ చేయాలంతే అయితే ఆమెను దారుణంగా రేప్ చేసి చంపారు ఈ ఘటన చూసి చలపతి తన మీద తానే సిగ్గుపడిపోయాడు ఆ వెంటనే ముప్పై మంది పోలీసులను తీసుకుని దండుపల్లిం చేరుకున్నాడు ఎస్ఐ వచ్చినా పోలీసులు వచ్చినా కనీసం లేచి కూడా అక్కడ ఎవ్వరూ నిలబడలేదు దండుపాళ్యం కృష్ణ అనే పేరు అప్పటికే మారుమోగుతుంది అతన్ని స్టేషన్కు రమ్మంటే రాణని రచ్చ చేశాడు మేమెందుకు రావాలని ఊరంతా ఏకమైంది ఇప్పుడు వస్తే కృష్ణను మాత్రమే తీసుకెళతా లేదా నేను గంట తర్వాత మళ్ళీ వస్తా దండుపాళ్యం అనే ఊరు మాత్రం కనిపించదు బెటాలియన్ వచ్చిందంటే అమాయకులు కూడా కేసులు ఎరుక్కుంటారు ఇక మీ ఇష్టం వెహికల్ ఇంటి ముందు పెట్టాను వచ్చి బండి ఎక్కితే మంచిది లేదంటే మీ ఇష్టం అన్నాడు కానీ కృష్ణ మాత్రం ముందుగా బెట్టు చేశాడు ఆ తర్వాత అందరూ ఒప్పించడంతో పోలీస్ వెహికల్ ఎక్కాడు అయితే ఎస్ఐ చలపతి అతడిని ఆ స్టేషన్ కు కాకుండా వేరే స్టేషన్ కు తీసుకువెళ్లాడు పోలీసులు యాక్షన్ లోకి దిగితే దండు పాళం కంటే వంద రెట్లు ఉంటుందని తక్క తీశారు గంటలోనే మొత్తం కక్కేలా చేయడంతో రాత్రికి రాత్రి వంద మందితో బెటాలియన్ తీసుకుని వెళ్లి ముప్పై మందిని అరెస్ట్ చేశారు చలపతి అయితే ఎస్ఐ చలపతి గారు ధైర్యంగా ఉన్నా కానీ కానిస్టేబుల్స్ మాత్రం వణికిపోతూ ఉన్నారు చలపతి మూడు నెలలు కష్టపడి ఆధారాలు సంపాదించారు అయితే చాలా మంది భయపడ్డారు కానీ పదమూడు మందికి మాత్రం ఉరిశిక్ష విధించింది కోర్టు దాదాపుగా పదేళ్లుగా బెలగావిలోని హిదాల్కా జైల్లోనే ఉన్నారు ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం ఇక దండుపాల్యంలోని కొంతమంది పెరోల్ మీద బయటకు రాగానే చలపతితో సహా కానిస్టేబుల్స్ అందరినీ చంపుతామని వార్నింగ్ ఇచ్చారు దీంతో పోలీసుల రంగంలోకి దిగి అదే జరిగితే దండుపాల్యం ఊరి సంగతే తేల్చుతామని కూడా చెప్పేశారు అయితే ఆ తర్వాత చలపతి రిటైర్ అయ్యారు డ్రస్ ఉండగా ఆయన ఎప్పుడూ భయపడలేదు కాకపోతే రిటైర్ అయ్యాక మాత్రం ప్రభుత్వం నుంచి రక్షణ లేకపోవడంపై కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇక దండుపాళ్యం గ్యాంగ్ పై డెబ్బై ఐదు తీవ్రమైన కేసులున్నాయి దోపిడి హత్యలు రేప్ కేసులున్నట్టు రికార్డులు చెబుతున్నాయి అయితే దండుపాళ్యం కృష్ణ గ్యాంగ్ను చలపతి తొక్క తీసి పారేశారు దండుపాల్యంలోనే కరుడు గట్టిన వారిలో దండుపాళ్యం కృష్ణ చిన్నప్ప హనుమ మునికృష్ణ వెంకటరమణ కోటితిమ్మ లక్ష్మి శ్రీనివాస్ రామ అప్పాజీ ఉన్నారు మొత్తం నలభై మందిలో పదమూడు మందికి శిక్ష పడింది అగ్రహారం జైలు ఆవరణలో ప్రత్యేకంగా దండుపాళ్యం కేసు కోసం కోర్టును ఏర్పాటు చేశారు ఓపెన్ కోర్టులో జడ్జి శిక్ష విధించాక బయటకు వచ్చాక మిమ్మల్ని కూడా చంపుతామని కృష్ణ పోలీసుల ముందే న్యాయమూర్తికి వార్నింగ్ ఇచ్చాడు అయినా సరే జడ్జి నవ్వుతూ తీర్పిచ్చి వెళ్లిపోయారు ఇక మిగతా వాళ్లు ఐదు ఏడు ఏళ్లు జైలు శిక్ష అనుభవించి పూర్తి చేసుకుని విడుదలయ్యారు అయితే దండుపాళిన సినిమా మొదటి భాగం వచ్చిన తర్వాత ఆ సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయింది తమ ఊరి పేరు చెడగొడుతున్నారని ఆ ఊరి గ్రామస్థలు ధర్నాలు కూడా చేశారు కానీ రెండో భాగం సినిమా టీజర్ వచ్చాక జైల్లో ఉన్న కృష్ణ నానా రచ్చ చేశాడు దండుపాలి సినిమాను ఆపాలి తమ ఊరి పేరు అలాగే తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని హంగామా చేశాడు ఆ సినిమా ఆపేందుకు హైకోర్టుకి వెళ్తామని లాయర్ కావాలి అని చెప్పడంతో ఏర్పాట్లు కూడా చేసేశారు అయితే దండుపాళ్యం గురించి ఎవరు తమను సంప్రదించలేదు అసలు ఆ సినిమాతో మాకు సంబంధం లేదని స్వయంగా కృష్ణ మీడియాకు ఒక లేఖ రాశాడు కానీ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది అది కూడా సూపర్ హిట్ అయింది కూడా అయితే కృష్ణ మాత్రం సినిమా నిర్మాతలు డైరెక్టర్ నటులని చంపుతామని సపదం చేశాడు అయితే ఇక్కడ బెలగాని జైలు గురించి చెప్పుకోవాలి బయట నుంచి చూస్తే రిసార్ట్ లా ఉంటుంది కానీ వీరప్పన్ గ్యాంగ్ నుంచి దండుపాళ్యం సభ్యులు ఎంతో మంది ఇక్కడే ఉన్నారు మరి వీళ్లను ఎలా భరిస్తున్నారనేదే సందేహం రావచ్చు వీళ్ల కోసం ఏకంగా అండర్ గ్రౌండ్ లో డార్క్ సెల్స్ ఉన్నాయి బయటకు రావడానికి కొద్ది ఏరియాకే అనుమతి అంతా తమ రూమ్ పక్కనే ఉంటాయి స్నానాలు కానీ భోజనం కానీ బయటకు వచ్చే ఛాన్సే లేదు అందుకే తప్పించుకోకుండా పగడ్బందీ ఏర్పాట్లున్నాయి డార్క్ రూమ్ లోకి దిగిన తర్వాత పైకి రావడానికి ఛాన్సే లేదు అందుకే దండుపాళ్యం గ్యాంగ్ కఠినమైన కారాగార శిక్ష అనుభవిస్తూ ఉంది మొత్తానికి దండుపాళ్యం గ్యాంగ్ నర రూప రాక్షసులు వెయ్యార్ రెండు వేలకు కూడా హత్యలు చేస్తారు దొరికిన కాడికి దోచుకెళ్లిపోతారు ఎదురు ఎవరున్నారనేది కూడా తెలియదు చంపటమే వాళ్ళ ధ్యేయం ఇలాంటి కరుడు కఠిన నిరస్తులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు మరి బయట కూడా ఇంకా ఇలాంటి గ్యాంగ్ దండుపాళ్యంలో ఉందా లేదా అనేది మాత్రం తెలియదు పోలీసులు మాత్రం ఇప్పటికీ ఆ ప్రాంతంపై నిఘా పెడుతూనే ఉన్నారు మరి ఈ దండుపాళ్యం ఊరిపై అలాగే ఈ బ్యాచ్పై మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ దండుపాళ్యంపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా పంచుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి